హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో పోచమ్మ తల్లి బోనాలు అయితే చేస్తున్నారండి. మేము కూడా ఊరికైతే వెళ్ళాము అందరం కలిసి బోనాలు చేయడానికి. అయితే ఇక్కడ వచ్చేసి మా బావగారుల బాబు అయితే తోరణాలు అయితే కడుతున్నారండి. అలాగే ఇక్కడ మా అత్తయ్య అయితే పూజ చేస్తున్నారు, మార్నింగే పూజ చేసేస్తున్నారండి. పూజ అయితే చేస్తున్నారు. ఇక అలాగే ఈవినింగ్ 4కి అలా వచ్చేసి బోనాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఊళ్ళో అందరూ ఒకటేసారి అయితే బోనాలు తీస్తారండి, పోచమ్మ తల్లి బోనాలు. మేమైతే ఫస్ట్ టైం అన్నట్టు ఊళ్ళో బోనాలు చూడడం అయితే ఎప్పుడూ రాలేదు. ఇక ఫస్ట్ టైం అందరం కలిసి ఊళ్ళో బోనాలు అయితే చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు మావిడ అక్కకైతే హెల్ప్ చేస్తున్నారు. మా బావగారు వాళ్ళ బాబు తోరణాలు అయితే కట్టేశారు. ఇక పిల్లలు కూడా హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కూడా. మేము వచ్చేసి వీకెండ్లో వచ్చాము, సాటర్డే సండే అని సండే బోనాలు అన్నట్టు సాటర్డే ప్లాన్ వేసుకొని సండే, అలాగే మండే కూడా హాలిడే కదా, బోనాల ఫెస్టివల్ హాలిడే వచ్చింది పిల్లలకి కూడా. ఇక 3 డేస్ అయితే పిల్లలు ఎంజాయ్ చేశారు, మొత్తం ప్రసాదం అయితే వండేసామండి. ఇక బోనాలు రెడీ చేయడానికి అని చెప్పేసి అని ఇక మేమైతే బోనాలు అయితే ఇలా పెడదామని చెప్పేసి అని రెడీ చేస్తున్నాము. ఇంకా మా వాళ్ళందరూ చెప్తుంటే మేమైతే చేస్తున్నామన్నట్టు. ఇంకా బొట్లు ఫస్ట్ గంధం రాసి తర్వాత ఇట్లా బొట్లు అయితే పెడుతున్నాం. బొట్లు, పసుపు, కుంకుమ ఇలా కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాము. ఇక వాళ్ళు చెప్తున్నారు, మాకైతే తెలియదు ఫస్ట్ టైం అన్నట్టు ఇలా బోనాలను ఇలా డెకరేషన్ చేయడము, అలాగే బోనాలను కూడా ఎత్తుకోవడం ఫస్ట్ టైం అన్నట్టు. మామూలుగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎత్తుకుంటాం కానీ ఇలా పోచమ్మ బోనాలను అయితే నేను ఫస్ట్ టైం అన్నట్టు ఇట్లా ఎత్తుకోవడం. అయితే ఇక ఒక దాంట్లో వచ్చేసి పచ్చన్నము పసుపు వేసి వండారన్నట్టు, ఒక దాంట్లో వచ్చేసి పరమన్నము, అలాగే చిన్న కుండలలో ఒక దాంట్లో వచ్చేసి పచ్చిమిర్చిని కాల్చి పచ్చిపులుసులాగా చేశారు, ఇంకో దాంట్లో వచ్చేసి పెరుగు అలాగే బెల్లం కలిపి ఇలా చారులాగా చేసేసారు. అలాగే పోచమ్మ తల్లికి ఇవైతే చాలా ఇష్టం అంట. అలాగే ఇక్కడ వచ్చేసి బోనాలు శబ్దం అవుతుంది అని చెప్పేసి అని ఇక్కడ మా అక్క అయితే దీపాలు అయితే ముట్టిస్తున్నారు బోనాల పైన. అలాగే వచ్చేసి కింద కూడా మన దీప మంగళహారతి కూడా పక్కన పట్టుకొని వెళ్ళాలన్నట్టు ఇట్లా మన పక్కన. అలాగే కొబ్బరికాయలు, పూజ సంబంధించినవి, ఆయిలు, అగరబత్తులు, అలాగే దేవుడికి ప్రసాదం పెట్టడానికి ఆకులు, అలాగే ఇంకొచ్చేసి ఉల్లిపాయలు, ఇవన్నీ అయితే అమ్మవారికి అయితే తీసుకెళ్ళాలంటే పోచమ్మ తల్లికి. అలాగే బోనం ఎత్తుకున్న వాళ్ళు వేపాకులు కూడా పట్టుకోవాలి. మళ్ళీ ఆ వేపాకులు వచ్చేసి అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి రావాలంట. నాకైతే ఇదంతా ఫస్ట్ టైం అన్నట్టు, అందుకే వీడియో తీస్తున్నా, మాకు కూడా గుర్తుంటుంది అని చెప్పేసి అని. ఇక్కడైతే హడావిడి స్టార్ట్ అయిపోయింది మొత్తం. ఇక బోనాలు అయితే బయట మొత్తం బోనాలు మా బజార్ వాళ్ళు అయితే అందరు ఎత్తుకొని బయటకు అయితే వస్తున్నారు. ఇక మేము కూడా రెడీ అవుతున్నాము ఇక్కడ బోనాలను ఎత్తుకోవడానికి. అయితే ఇక్కడ వచ్చేసి బోనాలు వచ్చేసి నేను మా చిన్న తోటి కోడలు అయితే ఇద్దరం కలిసి బోనాలు అయితే ఎత్తుకుంటున్నాము. ఒక భయము, ఒక తీరిగ ఒక హ్యాపీనెస్ అయితే అనిపించింది నాకైతే ఫస్ట్ టైం పోచమ్మ తల్లి బోనాలు ఎత్తుకోవడము. అందులో ఒకటి, మామూలుగా బోనాలు అయితే ఎత్తుకుంటాను కానీ ఆ పైన దీపము, అలాగే ఇంకో ఇట్లా రెండు బోనాలు ఉన్నవి అయితే ఫస్ట్ టైం ఎత్తుకోవడము. ఏమో ఇద్దరం కలిసి బోనాలు అయితే ఎత్తుకున్నాము. తర్వాత మంగళహారతి వచ్చేసి మా చిన్న ఆడపడుచు అయితే పట్టుకున్నారు.
అలాగే మా బావగారు అమ్మాయి వచ్చేసి వాటరు, అక్కడ పోచమ్మ తల్లి గుడి దగ్గర అయితే పుట్ట ఉంటుంది, ఆ పుట్టకు కూడా వాటర్ పోయాలి అన్నట్టు. ఇక తర్వాత మా పెద్దతోటి కొడలు వచ్చేసి అవన్నీ దేవుడి సామాను వాటికి సంబంధించినవి అయితే పట్టుకున్నారు. ఎప్పుడూ మా అత్తయ్య మా మామయ్య వాళ్ళే చేసుకునేది అన్నట్టు, ఈసారి మేమందరం కలిసి వద్దాము అని చెప్పేసి అనుకున్నాము. మేము కూడా ఎప్పుడు చూడలేదు ఊళ్ళో బోనాలు అని చెప్పేసి, కానీ అందరం కలిసి ఇలా బోనాలకు వచ్చినప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. ఊళ్ళో వాళ్ళందరూ ఒకటేసారి బోనాలు వెళ్తున్నప్పుడు చూసారు కదా, మా బజారు వాళ్ళందరూ అయితే బోనాలు తీసుకొని వెళ్తున్నారు, మేము కూడా ఇంకా వెళ్తున్నాం అందరం కలిసి. మేమైతే ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ పోతురాజు ముందు అయితే ఇక్కడ బోనాలు అయితే ఇక్కడ దించామండి. ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ముందు ఏమి అవపడట్లేదు, ఫుల్ రేష్ ఉన్నారు. ఇక మేము పోతురాజు దగ్గర దించుదాము అని ఇక్కడైతే దించేసాము. ఇక్కడ బోనాల దగ్గర అయితే ఇలా కుళ్ళల్లో బోనాలలో మనం ఏమైతే తెచ్చామో ఆ ప్రసాదాలు తీసి ఆ బోనాల దగ్గర అయితే పెట్టాలి. బోనాల దగ్గర అండ్ పోతురాజు దగ్గర కూడా పెట్టాలంట. తర్వాత మన వెమ్మటి తీసుకొచ్చిన మంగళహారతిని కూడా ముట్టించాలి. అలాగే వీటితో పాటు పసుపు కుంకుమ అగరబత్తులను కూడా బోనాల దగ్గర ముట్టించాలి. వీటితో పాటు పోతురాజు దగ్గర కూడా ముట్టించుకోవాలండి. పసుపు కుంకుమ కూడా పోతురాజు దగ్గర వేసుకోవాలి. తర్వాత మనం అప్పుడు మనం తెచ్చిన ప్రసాదాలను కొంచెం తీసి బోనాలలోంచి కొంచెం తీసి బోనాల దగ్గర పోతురాజు దగ్గర అయితే పెట్టుకోవాలి. అలాగే
వాటి లోపల వేసిన వేపాకును కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి రావాలన్నట్టు. అలాగే చేతిలో పట్టుకున్న వేప కొమ్మలు కూడా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని రావాలి. మళ్ళీ రిటర్న్ మనం వెళ్ళేటప్పుడు బోనాల దగ్గర పెట్టిన ప్రసాదం దేంట్లోంచి తీసామో ఆ ప్రసాదం అందులోంచి వేసుకొని బోనాలను అయితే తీసుకొని వెళ్ళాలి. అలాగే ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం పోసుకునేటోళ్ళు కూడా పోసుకుంటారు. అమ్మవారి గుడి దగ్గర అయితే పెద్ద వేప చెట్టు అయితే ఉంటుంది. వేప చెట్టు దగ్గర అమ్మవారు అయితే వెలిసారు. అలాగే పక్కనే పుట్ట కూడా ఉంటుంది అమ్మవారి పక్కన. చూసారు కదండి పెద్ద వేప చెట్టు. ఇదైతే ఎన్ని సంవత్సరాలదో, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది వేప చెట్టు అయితే. చూసారు కదా ఊరంతా అన్నట్టు జనాలు చాలామంది వచ్చారండి బోనాలు అయితే. కొంతమంది కుండలల్లో, తర్వాత కొంతమంది ఇలా బోనాలు ఉంటాయి కదా రాతండి బోనాలు అని, కొంతమంది ఇత్తడి అని వాటిలలో అయితే బోనాలు చేశారు. మేమైతే ఇప్పుడే అయిపోయింది, దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ అందరైతే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఎవరు బోనాలలో ఇలా మామూలు ప్రసాదం పెడతాం కదా బోనాల దగ్గర, అక్కడ ప్రసాదం తీసుకొని ఏ బోనాలలో ప్రసాదం ఆ బోనాలలో వేసుకోవాలి. అలాగే దీపాలతోటి మనం అలానే తీసుకొని వెళ్ళాలండి. కొంచెం ఉంచి ఇక్కడ ప్రసాదం అయితే మిగతాదంతా మనం తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి అయితే వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇంట్లోకి అయితే వెళ్ళొద్దంట, నీళ్ళు అయితే ఇక్కడ మామూలుగా బోనాలకు అయితే పోయాలంట. బోనాలకు నీళ్ళు పోసిన తర్వాతనే ఇంట్లో అయితే వెళ్ళాలంట. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి చూడడం. మామూలుగా అయితే బోనాలు తీసుకొని వెళ్ళేటప్పుడు అయితే నీళ్లు పోస్తారు. డైరెక్ట్ మనం అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత బోనాలు అమ్మవారికి ఇచ్చేసి వచ్చిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ నీళ్ళు అయితే పోస్తారు అంట.
వీడియోలు మాత్రం పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.